కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ సినిమా రాజకీయాలకు సంబంధించి అటు పవన్ కళ్యాణ్ గారితో పాటు అటు చిరంజీవి గారు కూడా సెంటర్ పాయింట్ డిస్కషన్లో నిలుస్తూ ఉన్నారు. ఈ క్రమంలో విమర్శలు ప్రతి విమర్శలు సమర్థించే వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు రకరకాల కమెంట్స్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్లోకి కాన్ఫిడెన్స్కి అమ్మమ్మ కూడా కేఏ పాలు సార్ ఎంటర్ అయ్యారు. బిరుదు బాగుంది కదా, కాన్ఫిడెన్స్కి అమ్మమ్మ కూడా. మీరు మాట్లాడేటప్పుడు చూడండి ఆ కాన్ఫిడెన్స్ని చూశారు, మస్తు ముచ్చట వస్తుంది. కాసేపు నిజమా అబద్ధమా పక్కన పెడతాం, కానీ కాన్ఫిడెన్స్ ఉంది చూశారు. కొన్ని కొన్ని విషయాలు ఈ క్రమంలో మళ్ళీ తాజాగా కేఏ పాల్ గారు ఇటు పవన్ కళ్యాణ్ గారిని అటు చిరంజీవి గారిని కలిపి మూకుబడిగా గుమ్మేశారు. అంతే మామూలు గుమ్మల, అసలు రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది, బీజేపీకి సపోర్ట్ చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ అడుగుతూ ఉన్నాడు. మళ్ళీ పవన్ కళ్యాణ్కి చిరంజీవి సపోర్టు, ఇద్దరు బీజేపీకి ఎట్లా సపోర్ట్ చేస్తారు, రాష్ట్రానికి ఒక్క మేలు చేయలేదు, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి హామీలు ఒక్కటైనా నెరవేర్చిందా, అటువంటి ఆంధ్రప్రదేశ్కి హామీలు ఒక్కటి నెరవేర్చని పార్టీకి మద్దతు ఇవ్వమని చెప్పి అడగడానికి అన్నదమ్ముల ఇద్దరు సిగ్గు జరం లేదా, చిరంజీవి దగ్గర ఉన్న వేల కోట్లు కాపాడుకోవాలి, పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న ప్యాకేజీ డబ్బులు కాపాడుకోవాలి అని చెప్పి ఈడీ సిబిఐలకు భయపడి ఇన్కమ్ ట్యాక్స్లకు భయపడి మీరు సరెండర్ అయిపోయి ప్రజలకు సరెండర్ కమ్మంటారా, మీరు సరెండర్ అయిపోయి వేల కోట్లు కాపాడుకోవడానికి. నేను చెప్పేది ప్రతిదీ నిజమే, 2018లో అని చెప్పి ప్రజారాజ్యం పెట్టాడు వీళ్ళు, కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్లు, మీరు చూస్తూ ఉండండి అని నేను చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీలు విలీనం చేసి 5,000 కోట్లు తీసేసుకున్నారు, ప్రజారాజ్యం టికెట్ రూపంలో 1,500 కోట్లు తీసేసుకున్నారు. అప్పుడు పాపం చాలామంది కాపు సోదరులు భార్యల బంగారాల మీద టికెట్ కొనకొచ్చుకున్నారు, అందరూ రోడ్డున పడ్డారు వీళ్ళని నమ్ముకొని. ఓ పెద్ద పెద్ద పుడింగిలాగా మాట్లాడుతుంటారు, అన్నకు 18% వచ్చింది, తమ్ముడికి 6% వచ్చింది, వీళ్ళ స్థాయి ఏందో వీళ్ళ స్టామినా ఏందో తెలియట్లేదు రా, చిరంజీవి పవన్ కళ్యాణ్ అల్లు అరవింద్ లాగా బాబు రా, ఎవరైనా రా రాజమండ్రిలో, మీరు పోటీ చేయనే పోటీ చేస్తారు, ఎవరెక్కువ ఏమంటారు ప్రభావం చూపుతారో చూస్తున్నారు రా, ఛాలెంజ్ స్వీకరించండి తమ్ముడు స్వీకరించండి అంటున్నారు. అంతేకాదు చిరంజీవి బయటకు మంచి మనిషిగా నటిస్తూ ఉంటారు, కానీ తాను లోపల అంతా కుళ్ళు కుతంత్రాలతో ఉంటారు. జనసేనకు బిహైండ్ ద స్క్రీన్ ఉన్నది చిరంజీవే, జనసేనలకు చేరతాను అని చెప్పి లీవ్లు ఇస్తూ ఉన్నారు. అసలు జనసేన పార్టీకి బిహైండ్ ద స్క్రీనే చిరంజీవి ఉన్నారు అని చెప్పి ఓ ఇద్దరిని కలిపి పంపేశారు. అసలు ఎవరైనా కనుక బుద్ధి ఉన్నాడు ఎవరైనా ఈ జనసేన అనే పార్టీలో ఉంటారా, దానికి ఒక సిద్ధాంతం ఉందా, దానికి ఒక కమిట్మెంట్ ఉందా, ఒక్కోసారి ఎన్నికలకు ఒక దగ్గరకు పరిగెత్తుకుంటూ పోతూ ఉంటారు అని చెప్పి ఇంకో సామెత కూడా చెప్పారబ్బా. ఏంట సామెత, ఎద్దు పిల్లి కాలు దొక్కితే పిల్లి ఎలకవైపు చూసిందంట, ఎద్దు పిల్లి కాలు దొక్కితే పిల్లి ఎలకవైపు చూసిందంట, అట్లా ఉంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ల పరిస్థితి అని చెప్పి పంచులు సెటైర్లు. అసలు కాన్ఫిడెన్స్కి అమ్మమ్మగడంటే అమ్మమ్మగడంతే కుమ్మేశారు వేల కోట్లు కాపాడుకోవడం కోసం వీళ్ళ అన్నదమ్ముల తాపాత్రయమని. బీజేపీకి ఈడీ ఐటీలకు భయపడి సిబిఐకి భయపడి సరెండర్ అయిపోతున్నారు, వీళ్ళని నమ్ముకుంటే మీరు మునిగిపోతారు అంత నా వెంటరండి అంటున్నారు కేఏ పాల్ గారు. సో కొన్ని కొన్ని విమర్శలు చాలా ఘాటుగా సూటిగా చేస్తూ ఉంటారు. సరే నేను చాలాసార్లు చెప్పినప్పుడు ఇప్పుడు ఏమైనా పాపం ఆయన ఏమంటారు పరిస్థితులు ఏ పరిస్థితుల కారణం కానివ్వండి, కానీ తాను ఇప్పుడు మాట్లాడితే ఎవరికైనా మనకి నవ్వు వచ్చినట్లు అనిపించినా, ఒకప్పుడు పెద్ద పెద్ద తోపులు అనబడే వాళ్ళందరూ కూడా ఆయన అపాయింట్మెంట్ కోసం వేచి చూసిన వాళ్ళేగా. ప్రపంచంలో ఒక అమెరికా అధ్యక్షుడు తప్ప ఇంకో ప్రైవేట్ వ్యక్తి ఎయిర్ ఫోర్స్ వన్ విమానం వాడనే వాళ్ళు ఒక కేఏ పాల్ గారు తప్ప. నేను ముందు ఒకసారి చెప్పాను ఆయన నిజంగా ఒక ఇన్స్పిరేషన్, కొన్ని కొన్ని విషయాల్లో ఆయన ఎక్కడో మారుమూల పుట్టి ఆ స్థాయికి ఎదిగి ఆ ప్రపంచ అధ్యక్షులను ఇప్పుడు కానప్పుడు కలిసే పరిస్థితి గ్రేట్ అబ్బా. అందుకే అంట కాన్ఫిడెన్స్కి అమ్మమ్మ ఒకటండి, ఇదే కాన్ఫిడెన్స్ అని నాకు తెలిసి ఈ ఎదుగుదలగానే అట్లనే ఉన్నట్లుంది కేఏ పాల్ గారు. ఎనీహౌ మొత్తం మీద అన్నదమ్ములను అయితే ఉమ్మేశారు.